ఉండండి, మాకు ఇంకా కావాలి మీకు. మీకు అది రాజకీయండి, ఓపెన్ చేయండి అన్ని, నేను ఎప్పండి కొట్లిస్తే అర్థం వచ్చేది లోపల ఏమన్నా. నేను పంపించి పక్క నుంచి మా డబ్బులు వస్తాము, అందరూ దీని దృష్టిలో ఉంటారు. ఒకసారి సార్ డమ్మే సార్ ఒరిజినల్ సార్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పేరు అంటే తీసుకున్నా రిపోర్ట్ స్టేట్మెంట్ యూరోన్ ఆఫీస్ నుంచి వెళ్ళాను సార్. కిరాయికి వెళ్ళాను. మీరు ఎక్కడ పట్టుకున్నారు? మీరు రాజాగారి ఇంటికి వెళ్ళమన్నారు సార్. రాజాగారి ఇంటికి వెళ్ళమన్నారు. డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్ గారు తునీల్ లేక ఫోన్ చేయమన్నారు సార్. నెంబర్ ఇస్తాను అంటే రాజాగారు అని చెప్పారండి. ఏ రాజాగారు తెలుసు సార్? దాని రాజాగారు తెలియదా? సినీ మహారాజా గారు అయితే రాజాగారు రాజా గారు అంటే ఎవరు అంటే నెంబర్ పెడతాను సార్. నువ్వు చెప్పావు కదా, నువ్వు రాజా గారు చెప్పి మళ్ళీ మార్చుకో. అలాగే సార్, మార్తా ఫోన్ పే ఫోన్ నెంబర్ పెడతాను సార్. ఫోన్ నెంబర్ మా సెల్లో వైఎస్ఆర్ సిపి యొక్క వ్యాన్ పట్టుకున్నారు. అందులో ఏముందో అందులో తీసి పోలీసులు దాచారో ఎవరికి తెలీదు. అక్కడ మెటీరియల్ ఉందని చెప్తున్నారు. మెటీరియల్ ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు కొన్ని బ్యాగులు ఓపెన్ చేశారు. దీని మైండ్ డైవర్ట్ చేసి పోలీసుని డబ్బుతో వ్యాన్లు తునెళ్ళిపోయినాయని చెప్పి నేను అనుకుంటున్నా. డ్రైవర్ని అడిగితే ముందు మంత్రి గారు పేరు చెప్పాడు, తర్వాత రాజా గారు తునిలో వాళ్ళకి ఇమ్మన్నారు. మరి తుని రాజా ఎవరో పోలీసులు చెప్పాలి. మరి ఆయన బయలుదేరిన ఇల్లు నెంబర్ కాడి నుంచి చెప్పాడు. అక్కడ లోడ్ ఎవరు చేశారో వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కాకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ అండర్కి ఇంకా పిఠాపురం పోలీస్ స్టేషన్ రాలేదు. పిఠాపురం పోలీస్ స్టేషన్ ఇంకా వైఎస్ఆర్ సిపి అండర్లోనే ఉంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. పట్టుకున్న ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ ఆల్రెడీ లెటర్ రాసి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు లెటర్ ఇచ్చి అప్పుడే 4 గంటలు అవుతుంది, 3.5 గంటలు. ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ వేయలేదు. దీనంటే చీకటి పడిపోయి రాత్రి 12 అయిపోయాక దీని సంగతి చూస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్ మరి అన్ని రకాలుగా నిన్న అయితే బ్లేడ్లు ఇచ్చి కోశారు హోటల్ దగ్గర. అసలు ఏమవుతుందో ఇక్కడ పోలీస్కి తెలియదు, ఎవరికి తెలియదు. నేను సూటిగా అడుగుతున్నాను, ఇక్కడ ఒక స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేస్తుంటే ఇక్కడ ఏ విధమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు? ఏమో ఇవన్నీ చూస్తుంటే మీ దృష్టి మళ్లించి డబ్బులు వ్యాన్లు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ కూడా మరి నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నారా లేదా? వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే వెళ్ళిపోతున్నాయా? ఇప్పుడు ఇందులో ఈ సెల్లో ఎవరైతే రాజా ఉన్నారో రాజా గారి నెంబర్ ఉంది. ఆ సెల్ ఓపెన్ అవ్వట్లేదు. చేత తక్షణం దీని మీద ఎస్పీ గారు స్పందించి చట్టబద్ధంగా కేసు నమోదు చేసి ఎవరికైతే వెళ్తుందో అభ్యర్థి మీద కేసు నమోదు చేయాలి. ఇక్కడ దృష్టి మళ్లించి వ్యాన్లు డబ్బులు వ్యాన్లు వెళ్తున్నాయేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, పిఠాపురం పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం, ఎలక్షన్ స్క్వాడ్ ఇక్కడ ఉంది, మిగిలిన స్క్వాడ్లు ఇక్కడ ఉన్నాయి, అన్ని ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి ఇంచుమించు కత్తిపూడి వరకు లైన్ క్లియర్. కత్తిపూడి వెళ్ళిపోద్ది వ్యాన్, కత్తిపూడి వరకు లైన్ క్లియర్. అందువలన మాకు ఆలోచన ఏముందంటే పిఠాపురంలో కూడా డబ్బులు వచ్చి ఉండొచ్చు వ్యాన్ మీద. ఇక్కడ అభ్యర్థికి అక్కడ అభ్యర్థికి కూడా వ్యాన్ల మీద డబ్బులు మళ్లింపు అవుతున్నాయి. పోలీసులను దృష్టి మళ్లించడానికి ఇది ఒక డిమో సర్వీస్ అనుకుంటున్నా.
ఏ ట్యాక్సీ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ తయారవుతున్నాయో లిక్కర్ తయారైనట్టు ఎక్కడ తయారవుతున్నాయో తెలియదు. మొత్తం మీద నేను అనుకోవడం పిఠాపురానికి తునికి డబ్బు అయితే వ్యాన్ వచ్చింది. ఇది పోలీసులను దృష్టి మళ్లించడానికి, ప్రజలను దృష్టి మళ్లించడానికి ఇదొక పన్నాగం పన్నేరని చెప్పి నేను డిమాండ్.